తెలంగాణ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గారు గౌరవనీయులు శ్రీ కేటీఆర్ గారి పుట్టినరోజు సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా గౌరవ ఎంపీ గారు సంతోష్ కుమార్ గారు ఇచ్చిన పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రతి వార్డులో ప్రతి కాన్స్టిట్యూన్సీలో ప్రతి దగ్గర కూడా ఈరోజు ఈ మొక్కలు నాటే కార్యక్రమాన్ని చేస్తున్నారు ప్రజలందరూ కూడా ఈరోజు మన నియోజకవర్గంలో మన జిల్లాలో కూడా అన్ని ప్రాంతాల్లో చేసుకుంటూ ఈరోజు ఇక్కడ బడంపేటకి రావడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు కేటీఆర్ గారికి ప్రత్యేకంగా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. వారికి భగవంతుడు శక్తినివ్వాలని, ప్రజలు సంపూర్ణ ఆశీర్వాదం ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి ఇంకా సేవలు అందించే అవకాశాన్ని భగవంతుడు కల్పించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఈ రాష్ట్రం అన్ని రంగాలలో ముందుకెళ్తున్న సందర్భాన్ని ఒకసారి గుర్తు చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో గౌరవ మంత్రులు కేటీఆర్ గారు ఐటీ శాఖ మంత్రిగా, పరిశ్రమల శాఖ మంత్రిగా ఎన్నో కార్యక్రమాలు తీసుకోవడం జరిగింది. వారు తీసుకున్న చాలా కార్యక్రమాల వల్ల దేశానికి ఎవరైనా ఇన్వెస్ట్ చేయడానికి వస్తే తెలంగాణ రాష్ట్రం వైపు చూసేటట్టు అడుగులు వేయడం జరిగింది. వారి నాయకత్వంలో ఈరోజు ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో కేటీఆర్ గారి శ్రద్ధతో, వారి ప్రణాళికబద్ధంగా తీసుకున్న నిర్ణయాలతో ఈ రాష్ట్రానికి 2 లక్షల కోట్ల ఇన్వెస్ట్మెంట్స్ రావడం, 14,000 కంపెనీలు ఇక్కడ ఏర్పాటు కావడం, 14 లక్షల పైచిల మంది పిల్లలకి ఈరోజు ఉద్యోగాలు రావడం అనేది ఖచ్చితంగా కేటీఆర్ గారి కృషి అని కూడా ఒకసారి తెలియజేసుకుంటూ, ముఖ్యంగా హైదరాబాద్ సిటీ కోన కోన మూల మూలకు ఏం కావాలనేది కేటీఆర్ గారికి తెలుసు. వారు ఈరోజు హైదరాబాద్ సిటీని అన్ని రంగాలలో ఏ విధంగా తీసుకెళ్తున్నారు, లింక్ రోడ్స్ అనేది ఇప్పటివరకు మనం చూస్తున్నాం, కానీ లింక్ రోడ్స్ కానీ బ్రిడ్జెస్ కానీ ఇవన్నీ కూడా తీసుకొని హైదరాబాద్ని ప్రతి ఒక్కరు కూడా దేశంలో హైదరాబాద్ సెట్ తిరిగి చూసేటట్టు చేసిన ఘనత ఖచ్చితంగా కేటీఆర్ గారికి దక్కింది. వారికి మరొక్కసారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ఇలాంటి జన్మదినాలు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తాము. ఎన్నో సందర్భంగా రంగారెడ్డి పిల్లలకి గవర్నమెంట్ స్కూల్స్ అవుతున్న పిల్లలకి 1,50,000 డిక్షనరీలు ఈరోజు ఇవ్వడం జరిగింది. దాన్ని సహకరించిన పాపిరెడ్డి గారికి, వారికి వారి కొన్ని చేసిన వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అందరికీ కూడా ఎమ్మెల్యేస్ ద్వారా అందరికీ అందించడం జరుగుతుంది. విద్య అనేది జరగని ఆభరణం కాబట్టి విద్యలో ఉన్నత శిఖరాలు ఆధ్రవించాలని మనస్ఫూర్తి ఆకాంక్షిస్తూ గౌరవ మంత్రి గారికి మరొక్కసారి కూడా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, అందరు కూడా ఎప్పుడైనా కూడా ముఖ్యమంత్రి గారు వారి బర్త్డే సందర్భంగా చెట్టు నాటమని చెప్తున్నారు, ఈరోజు కేటీఆర్ గారు వారి బర్త్డే సందర్భంగా చెట్టు నాటమని చెప్తున్నారు. కాబట్టి తల్లిదండ్రులందరికీ కూడా మీరు ఆస్తి సంపాదించి ఇవ్వాలని ఎట్లయితే కోరుకుంటారో, పిల్లలకి మంచి వాతావరణం క్రియేట్ చేయాలంటే మీ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా ఏ మంచి జరిగినా ఒక చెట్టు నాటండి అని కోరుతాను.